కర్నూలు జిల్లా బనగానపల్లె మార్కెట్ యార్డులో ప్రతి శుక్రవారం పశువుల సంత జరుగుతోంది. ఈ సంతలో గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు, కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతుంటాయి. ప్రతి నెల సంతకు దాదాపుగా 5-6 వేల జీవాలు అమ్మకం జరుగుతుందని తెలిపారు. కార్తీక మాసం కావటం వలన 3000 నుంచి 3500 వరకు మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పశువులు ప్రతి నెల మార్కెట్ యార్డుకు 30,000 వరకు ఆదాయం వస్తుందని బియ్యి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ కోడి నాగరాజ్ యాదవ్ మాట్లాడుతూ, మేం చైర్మన్ గా ఉన్నంత వరకు యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. పేరు చెప్పండి. చెప్పండి. నా పేరు వచ్చేసి సురేష్. మాది పెద్దోడూరు మండలం. మేము ఇక్కడ నుంచి పిల్లలు, గొర్రెలు కొంచెం తక్కువ సరుకు తీసుకుపోయి, జీవాలు తీసుకుపోయి అన్నట్టు సంతలు అమ్ముకుంటుంటాం. ఏదో లాభం పొందుతుంటాం. దానివల్ల ఇప్పుడు పని లేని టైంలో పని దొరుకుతుంది మాకు. అంత ఎంతో లాభం పొందుతూ ఉంటాం. దాని గురించి మన పల్లి సంతకు వస్తూ ఉంటాం మేము. మాది పెద్ద ఉడుగురు మండలం, పందార్లపల్లి గ్రామం. మేము అనంతపురు సంతకి మామూలుగా పోతూ ఉంటాం. బనాయపల్లి నుంచి వచ్చి తీసుకెళ్తుంటాం. బనాయపల్లికి వచ్చి ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ అమ్ముకోవడానికి పోతూ ఉంటాం. నా పేరు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. నా పేరు హాజీ. మేము ఇట్లా పిల్లలు పిల్లలు ఇక్కడ బేరం వేసుకొని పోయి అక్కడ బిజినెస్ చేసుకుంటాం సార్. మా జీవనం ఇదే. గట్టి గట్టి మాట. నా పేరు సహదేవుడు స్వామి. ఇక్కడ ఈ సంత పల్లి దొరకదా స్వామి. ఇక్కడ చాలా జనాలు అక్కడ నుంచి వస్తుంటారు. హైదరాబాద్, కర్నూలు, నంద్యాల, చుట్టుపక్కల పల్లెటూరు, నిర్మూలపాడు అండ్ రోడ్ సైడ్ నుంచి చుట్టుపక్కల పల్లెల నుంచి వస్తాం సార్. మీరు వ్యాపారమా? మీరు గొర్రెలు? మా సొంతమే స్వామి. ఎన్ని ఉంటాయి సార్ మీకు గొర్రెలు? 70 ఉంటాయి. వారం సందర్భ వస్తుంటాం. ఎంత గమ్ముతుంటారు సార్? ఒక్కోటి అందాస్ ఒక్కోటి ఎంత గమ్ముతుంటారు? ఒక్కోటి 3000 వరకు పోతుంటారు సార్. ఎన్ని కేజీలు ఉంటాయో? పెద్దవి తీనా ఒక 20 కేజీలు, 25 కేజీలు తీనా ఒక 8000 అన్న ఉంటుంటాయి సార్.